తులా రాశి వారికి ఈ 2021 సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషులకు కుటుంబ సంపత్తు విద్య కారకుడైనటువంటి గురుడు కుంభంలో 5వ ఇంట, శని చతుర్థంలో రాహుకేతువులు 8-2 ఇంట ఉండటి చేత గురుబలం ఉన్నను 4వ ఇంట శని రాహు వలన మిశ్రమ ఫలితాలు ఇచ్చును. మీ యొక్క మనోవాంఛలు సిద్ధించుట కష్టమే అగును. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటిలా ఉంటుంది. స్వశక్తి సామర్థ్యాలచే కొంతమేర పైకి రాగలరు. సంఘంలో గౌరవాలు తగ్గును. స్థాన చలనములు, గృహచలనములు తప్పవు. మానసిక ఇబ్బందులు ఏర్పడును. ప్రయాణాల అందు ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో చిక్కులు, రుణములు చేయవలసి ఉంటుంది. ఎంత ఓపికగా ఉన్నా ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటారు. బంధుమిత్రులు బాగా కలిసి వస్తారు. మీకు ధైర్యం చెప్పి సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థికంగా నిలబడినా ఆకస్మిక ధన వ్యయం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ భార్యాయోగం వల్ల మీకు కొంత రక్షణ కలుగును. ఆమె మాట ప్రకారం నడుచుకున్నట్టు మంచిది. సంతానంకు, భార్యకు కూడా స్వల్పంగా ఆరోగ్య భంగాలు కలుగును. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్ర ఫలప్రాప్తి, పుణ్యానది స్నానం చేస్తారు. సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడును. ఇతరులకు హామీలు, జామీన్లు ఉండటం మంచిది కాదు. నష్టపరచును. మీకు ఎలాంటి తెలివితేటలు ఉన్నా శని ప్రభావం వల్ల పని చేయకుండా పోవును. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అష్టమరాహు ప్రభావం చూపించును. దూర ప్రాంతాలకు బదిలీలు జరుగును. గురుచనుల ప్రభావంచే ప్రమోషన్తో కూడిన బదిలీలు, కుటుంబమునకు దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించినా సంతృప్తిగా ఉండదు. పరిన్నంటి కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశ ఎదురగును. జీవితం కాలక్షేపం చేయవలసి వచ్చును. విదేశాల్లో ఉద్యోగాల గురించి ప్రయత్నించే వారికి ఫలితం ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేయ వారులకు మరొక సంస్థకు మారుతారు. గురు శనుల బలం బాగుంటుంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అష్టమరాహు వలన కొన్ని దుస్సంఘటనలు జరుగుతాయి. మీ పేరు దెబ్బతీయను. కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులు, దర్శకులు, రచయితలు, టెక్నీషియన్స్ కూడా విజయాలు లభించి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. తరచుగా ప్రయాణాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల ద్వారా అవార్డులు, రివార్డులు ఖచ్చితంగా వచ్చును. జీవితంలో స్థిరత్వం లభించును. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని వర్గాల వారికి లాభించును, కొందరికి నష్టం వాటిల్లును. ఇనుము, ఇసుక, బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారులకు లాభించును. కిరాణా, హోటల్, కూరగాయలు వ్యాపారం విశేషంగా లాభించును. జాయింట్ వ్యాపారులకు అనుకూలత ఉండదు. భాగస్వాములు విడిపోదురు. కాంట్రాక్టుదారులకు నష్టాలు. కొత్త పనులు రాక ఇబ్బందులు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలే. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గత సంవత్సరం కంటే లాభిస్తుంది. సరుకులు నిల్వ చేయవారులకు అంత అనుకూలం కాదు. రైస్ మిల్లర్స్కు విశేషంగా లాభించును. చిన్న చిన్న వ్యాపారులకు చాలా బాగుంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. చదువుపై శ్రద్ధ ఉంటుంది. జ్ఞాపశక్తి పెరుగును. అష్టమరాహుచే స్వల్పంగా అల్లర చిల్లరగా తిరుగుతారు. అయినా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగున్నా దిగుబడి కొంత తగ్గుటచే ఆదాయం తగ్గును. ఆశించిన ఫలితాలు పొందలేరు. రుణాలు తీర్చలేరు. కౌలుదారులకు పరిస్థితులు అనుకూలించవు. ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. చేపలు, రొయ్యల చెరువులు చేయవారికి బాగుంటుంది. ఆశించినంత లాభాలు రావు. డైరీ ఫార్మ్ వారికి లాభించును. నర్సరీ వారికి విశేష లాభం. అలాగే పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వచ్చును. శుభకార్యంలో నిలిచిపోవును. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం గురుచనుల బలం బాగుంది. మీ ఆకర్షణ తగ్గదు. కుటుంబంలో అందరూ మీ మాటకు విలువనిస్తారు. ప్రతి పనిలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే విజయవంతమైనటువంటి పనులు చేయగలుగుతారు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును. విలువైన వస్తువులు కొంటారు. భార్యాభర్తల మధ్య అవగాహన కొంత తగ్గుతుంది. అయినా మీ మాటకు తిరిగి ఉండదు. ఉద్యోగం చేయవాళ్లకు అనుకూలత ఉండదు. దూర ప్రాంతాలకు బదిలీలు జరుగును. కుటుంబమునకు దూరంగా ఉండే పరిస్థితులు కలుగును. వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది.
గతంలో విడిగా ఉన్నవారు ఈ సంవత్సరం కలవలేరు. జీవనం కొంతమేర సుఖంగానే ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మిశ్రంగా ఉంటుంది. 8 వెంట రాహు ప్రభావం అధికంగా ఉంటుంది. తరచుగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. గురువు శనుల బలం కారణంగా మీ ధైర్య సాహసాలకు గాను దైవబలం ఉండటం వలన కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. జీవన సౌఖ్యం ఉంటుంది. గురుని సష్టమ రాశి సంచార దోషమునకు ఒక గురువారం శివాభిషేకం చేయించి శనగలు దక్షిణతో దానం ఇవ్వవలెను. ఈశ్వర స్తోత్రములను చదవలను. శివ పార్వతుల దర్శనం చేసుకునవలను. శివ పార్వతి సాయి దక్షిణమూర్తి దేవతల స్తోత్రములు చదవలను. శనిదోష నివారణకు ఒక శనివారం మందపల్లిలో శివాభిషేకం చేయించుట, మాస శివరాత్రికి శివాభిషేకం జరిపించవలను. రాహుదోష నివారణకు శుక్రవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించి భ్రమరాంబ రాజరాజేశ్వరి అన్నపూర్ణాష్టకములను చదవలను. కేతువు కుటుంబ స్థాన సంచార దోష నివారణకు ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించి ఉలవలను దానం ఇవ్వవలెను. సుబ్రహ్మణ్య స్వామిని పార్వతీదేవిని దర్శించవలను. చండీ పారాయణం జరిపించవలను. నమస్కారం.